పోతున్నా. ఒకప్పుడు పరమేశ్వరుడు ఒకనొక కల్పాదయందు స్వామి శాంతముగా తపస్సును ఆచరిస్తున్నాడు. పురా శివ శాంతతనుహు చచారు విపులంతపహ. రుద్రుడికి రెండు తనువులు ఉంటాయి, ఘోరాన్య శివాన్య అని. ఘోరమైనది అఘోరమైనది. అఘోరమైన శాంతతనువు అఘోర అపాపకాశిని తయానస్తను వాసంతమయ అని చెప్పినట్లుగా అలాంటి శాంతతనువుతో తపస్సుకున్నాడు శివుడు. ఎందుకు తపస్సు చేస్తున్నాడు శివుడు అంటే, హితానాం లేదా హితార్థం సర్వలోకానాం ఉమయాసక శంకర, సర్వలోక హితం కోసమై ఉమాసమేతుడైన ఆయన తపస్సును ఆచరిస్తున్నాడు. ఆ పర్వతం పేరు వృక్షశైలం అనే పర్వతంపై స్వామి తపస్సును ఆచరిస్తూ ఉండగా ఆ తపోజనితమైనటువంటి వేడిమి వల్ల స్వేదం ఉత్పన్నమైంది దానికి. పరమేశ్వరుడు శరీరానికి స్వేదమా అంటే అది ప్రకృతి వికారములతో కూడినది కాదు, అది దివ్య శరీరం. దివ్య శరీరం నుంచి ఉత్పన్నమైన స్వేదము కూడా దివ్యమవుతుంది. అది కారణం సర్వలోక హితం అన్నారు ఇక్కడ. సర్వలోక హితం కోసం పరమేశ్వరుడు యొక్క సంకల్పం చేత ఆ విధంగా తం గిరిం ప్లావయామాస సస్వేదో రుద్ర సంభవ. స్వామి శరీరం నుంచి వచ్చిన దివ్యమైనటువంటి జలము ఆ పర్వతాన్ని తడుపుతూ ప్రవహించింది. అదే మహాపుణ్యమైనటువంటి సరిత్తుగా ఉద్భవించింది, ఒక నదిగా ఉద్భవించింది. ఆ నది దేవత ఒక దివ్య రూపం ధరించి పరమేశ్వరుని స్తుతి చేస్తున్నది. పరమేశ్వర సంకల్పం చేత పరమేశ్వరు నుంచి తపస్సు చేత జనించినటువంటి దివ్య జలమున్నదో ఆ జలము నది అయితే ఆ నది దేవతాకృతి ఎలా ఉన్నది అంటే, పద్మపత్రాయతే క్షణ స్త్రీ రూపం సమవస్థాయ రుద్రమారాధయాత్పురా ఆద్యే కృతయుగే తస్మిన్. ఇది జరిగింది ఎప్పుడంటే ఆది కృతయుగమునందు అన్నాడు. అంటే అనేక మహాయుగాల్లో కృతయుగం వస్తూ ఉంటుంది, కానీ సృష్టి ఆరంభంలో మొదటి కృతయుగం యొక్క మొదటి భాగంలో ఈ విధంగా వృక్షపర్వతమునందు పరమేశ్వరుడు తపస్సును ఆచరిస్తూ ఉంటగా కలిగినటువంటి జలము నది అయితే నది అధిదేవత స్వామిని దర్శనం చేసి తపస్సును ఆచరించింది. బహుకాలం తపస్సును ఆచరించింది అంటే నదీదేవత తపస్సు చేసింది. తపస్సు వల్ల నదికి మహిమ వస్తుంది, ఇది కూడా తెలుసుకోవాల్సింది. అంటే నదీ దేవతలు మొదలైన వారు కూడా తపస్సును ఆచరించి దివ్య మహిమని పొందుతారు. స్వతసిద్ధంగా ఉన్న దివ్యత్వానికి తోడు తపస్సు చేత సంపాదించిన దివ్యత్వం కలిసి మనల్ని తరింపజేస్తున్నది అని దీన్ని బట్టి తెలుస్తున్నది.